సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ శాఖ దేశంలో రెండో స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ హరినారాయణ అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ హరినారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధిక సంఖ్యలో రక్తదానం చేసిన దాతలకు, రక్తదానాన్ని ప్రోత్సహించిన వ్యక్తులకు, సంస్థలకు శాలువలతో సన్మానించి జ్ఞాపికను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరినారాయణ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో వారికి రక్తాన్ని దానం చేసి ప్రాణాలు కాపాడటంలో నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ సంస్థ సేవలు ఎనలేనివని అభినందించారు. రక్తదానం చేయడం అంటే ఓ మనిషికి జీవనాధారం చేయడమేనని, రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రాముఖ్యతను గుర్తించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించుకొని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ పరిధిలో 15 ప్రాజెక్ట్స్ విజయవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన 13 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన రేడియేషన్ మిషన్ను క్యాన్సర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కోవిడ్ సమయంలో ప్లాస్మాను డొనేట్ చేయడం ద్వారా ఎందరో ప్రాణాలను కాపాడగలిగామన్నారు. తలసీమియా యూనిట్ను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ ఖర్చుతో కూడుకునిన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సను రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా 6 మంది పిల్లలకు చేయించినట్లు చెప్పారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్న రక్తదానదాతలను, వారిని ప్రోత్సహిస్తున్న వ్యక్తులను, సంస్థలను సత్కరించుకునే అవకాశం కలగడం ఎంతో సంతోషంగా ఉందని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ వైస్ చైర్మన్ దామిశెట్టి సుధీర్ నాయుడు, ట్రెజరర్ సురేష్ కుమార్ జైన్, జిల్లా కమిటీ సభ్యులు, రక్తదాతలు, రక్తదానాన్ని ప్రోత్సహించిన వ్యక్తులు, సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. బ్లడ్ అవసరం లేకుండా ఇక జీవితాంతం వాళ్ళ అందరి పిల్లలాగానే జీవించే అవకాశం ఉంటుంది. దాన్ని మరింత మందికి కూడా మనం చేయించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. అలానే మన స్పాస్టిక్ సెంటర్లో సుమారుగా 100 మంది పిల్లలు మన దగ్గర స్పాస్టిక్ సెంటర్లో ఉంటే వారందరికీ ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ఇటీవల కాలం నుంచి వారందరికీ ఉచిత భోజనం, ఉచిత రవాణా, వారికి ఉదయం సాయంత్రం పాలు, ఫ్రూట్స్ అన్నీ కూడా వారందరికీ కూడా ఇస్తూ ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడంలో స్పాస్టిక్ సెంటర్ నిర్వహణ కూడా చక్కగా జరుగుతూ ఉంది. అలానే ఫ్రీజర్ బాక్సెస్ ఇచ్చేది కూడా అంతకుముందు దానికి అమౌంట్ తీసుకొని రెంటల్ బేసిస్ మీద ఇచ్చే ప్రక్రియ ఉన్నప్పుడు మన కొత్త కమిటీ వచ్చినప్పటి నుంచి కూడా ఫ్రీజర్ బాక్సెస్ని మనము ఎవరికైనా కూడా ఉచితంగా అందిస్తూ ఉన్నాం ఈరోజు ప్రతి దగ్గర కూడా. అలానే వ్యాక్సినేషన్ సెంటర్ కానీ, హెచ్ఐవికి సంబంధించినటువంటి క్లినిక్ కానీ, జనరిక్ మెడికల్ షాప్ కానీ, జూనియర్ రెడ్ క్రాస్ కానీ, యూత్ రెడ్ క్రాస్ కానీ, వీటన్నింటితో పాటు మహాత్మా గాంధీ గారు స్వయంగా ఆయన స్వహస్తాలతో ప్రారంభించినటువంటి 102 సంవత్సరాల క్రితం మన నెల్లూరు జిల్లాలో పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమాన్ని పల్లెపాడు గ్రామంలో ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో మహాత్మా గాంధీ గారు ఇష్టంగా ఉండేటువంటి ఆశ్రమం. ఈరోజు వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఇక్కడ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు యూనిట్ సందర్భంగా ఎవరైతే మనకు బ్లడ్ డోనర్స్ ఉన్నారో, వాలంటరీగా వచ్చి ఎక్కువ బ్లడ్ డొనేషన్ చేసేవాళ్ళు, అదేవిధంగా బ్లడ్ డొనేషన్ని ప్రోత్సహించే వాళ్ళని ఈరోజు వాళ్ళని గమనించి వాళ్ళకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన భారతదేశంలోనే వచ్చేసి నెల్లూరు యూనిట్ వచ్చేసి ఈ బ్లడ్ డొనేషన్ విషయంలో 2వ స్థానంలో ఉంది. ముఖ్యంగా మన భారతదేశంలో అతి ఎక్కువ ఈ రోడ్డు ప్రమాదాలు జరిగే దేశం కాబట్టి దీని మీద ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేయిస్తున్నటువంటి ఈ యొక్క ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు యూనిట్ వాళ్ళ చైర్మన్, వాళ్ళ కమిటీ మెంబర్స్, వాళ్ళ సభ్యులందరికీ, అదేవిధంగా వాలంటీర్స్ అందరూ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదే సమయంలో ఈ యొక్క అవకాశాన్ని తీసుకొని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నేను కోరుతుంది ఒకటే, ఎవరెవరైతే వచ్చేసి ముందుకొచ్చి బ్లడ్ డొనేషన్ చేయగలరో మీ వంతు ఈ యొక్క మంచి విషయానికి సహకారం అందించండి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమంని ఏర్పాటు చేసినటువంటి ఐఆర్సిఎస్ నెల్లూరు యూనిట్ వారికి కూడా ఈ వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. శరత్ గారు, శ్రాణి గారు,
సార్ ఓకే సార్ స్వచ్ఛంద సేవా సంస్థ వారు కావాల నుంచి అవయవ స్వచ్ఛంద సేవా సంస్థ సార్ ఆదాని కష్టపడ్డ మోడ్ నుంచి వేదోపాల్ గారు ఇచ్చేస్తున్నారు ప్రైవేట్ లిమిటెడ్ వారు యూనిట్లు ఒకే రోజు ట్యాప్ కనెక్ట్ చేశారు మా చైర్మన్ గారికి వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.